పదకొండు సీట్లే గెలిచారు. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విర్ర వీగితే ఇదే గతి పడుతుందని ప్రజలు నిరూపించారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎట్టు చేద్దాం, కసోపు వెయిట్ చేద్దామా? కంటిన్యూ చేద్దామా? 2 నిమిషాలు వెయిట్ చేద్దామా? ఓకే. అలాంటిది మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక హిస్టారికల్ ఎన్నికలు జరిగాయి. మన చిత్తూరు పార్లమెంటు చూస్తే 7 అసెంబ్లీలకు 7 గెలిపించి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు మీరందరూ. రాష్ట్రంలో 25 పార్లమెంట్లో 7కు 7 గెలిపించారంటే ఇది ఒక చరిత్ర. 25 పార్లమెంట్లకి 21 పార్లమెంట్లు గెలిపించారు. ఈరోజు మీరందరూ ఒకసారి ఆలోచిస్తే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అరాచక పార్టీ. అలాంటి పార్టీని ఇంటికి పంపించడానికి తెలుగుదేశం జనసేన బీజేపీ జట్టు కట్టాం. 4 పార్టీలు కలిసి పోరాడాం. ఎన్డీఏలో భాగస్వాములయ్యాం. అందుకే ఈ ఎన్నిక ఒక హిస్టారికల్ ఎన్నిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని తీరుగా రాయబోతున్నామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడు కూడా నా రాజకీయానికి కుప్పం నియోజకవర్గం ఒక ప్రయోగశాల. ఇక్కడ మొట్టమొదటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తర్వాత నవ్య ఆంధ్రప్రదేశ్లో అమలు చేశాం. ఈరోజు కూడా మళ్ళీ మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈసారి మీరు ఒక్కసారి ఆలోచిస్తే మనం ఎంపిక చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు చాలా బాగా చదువుకున్న అభ్యర్థులను పెట్టాం, యువతను తీసుకొచ్చాం, బడుగు బలహీన వర్గాలు తీసుకొచ్చాం, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాం. నిన్న కూడా మీరు చూస్తే నేను కేబినెట్లో 17 మంది కొత్త వాళ్ళని మొదటిసారిగా మినిస్టర్లు చేసుకున్నాం. 7 మంది అయితే మొదటిసారి ఎమ్మెల్యేలు, మొదటిసారి మినిస్టర్లు, అందులో రామ్ ప్రసాద్ రెడ్డి రాజమ్మ రాయచోటి నుంచి మొదటిసారి.